ఓం శాంతి. జయంతి దీది లండన్ గారి ద్వారా చెప్పబడిన అనేక యజ్ఞ రహస్యాలు మరియు బ్రహ్మబాబాకు సంబంధించిన రహస్యాలు తెలుసుకుందాం. 1935 నుండే దాదా లేఖరాజైన బ్రహ్మబాబాకు అనేక రకాల అనుభూతులు జరగడం ప్రారంభమయ్యాయి. బాబాకు ఈ ప్రపంచం ప్రతి వైరాగ్యము ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా విశేషంగా వారణాసిలో బాబాకు బాబా యొక్క సాక్షాత్కారమైంది. శివబాబా యొక్క శక్తి మరియు విశేష అనుభవమైంది. అంతేకాకుండా ఈ సృష్టి యొక్క వినాశనము, స్వర్గస్థాపన, విష్ణు యొక్క సాక్షాత్కారము ఇలా 1935 నుంచే, అనగా ఒక సంవత్సరం ముందు నుంచే జరగడం ప్రారంభమయ్యాయి. బ్రహ్మబాబా ఈ సాక్షాత్కారాల గురించి అనేక గురువులను అడిగారు, కానీ ఎక్కడి నుంచి ఏ సరి అయిన సమాధానము బాబాకు లభించలేదు. అయినా కూడా బాబాకులో నుంచి ఏదో ఒక ప్రేరణ, ఏదో ఒక విశేష అనుభూతి, ఆ పరమాత్మ శక్తి అనుభూతి అయి బాబా తనంతటి తానే ముందుకు నడుస్తూ వెళ్ళాడు. మొట్టమొదటిసారిగా 1936లో బాబా ఇంట్లో సత్సంగం జరుగుతుంటే అదే సమయంలో శివబాబా ప్రవేశించారు. అప్పుడు బాబా కోడలు మరియు ఇంకో ఇద్దరు అక్కలు చూశారన్నమాట బాబా ముఖము ఏ విధంగా తేజోమయంగా ప్రకాశవంతంగా అయిపోయిందనేది. ఆ తర్వాత నుంచి బాబా ఓం సత్సంగాన్ని ప్రారంభించారు. అనేక మాతలు రావడము, ఓం ధ్వని చేయడము, బాబా ఏదైతే టచ్చింగ్ అవుతున్నావు అటువంటి విషయాలు బాబా చెప్తూ ఉండడము, ఈ విధంగా సత్సంగం అనేది ప్రారంభమైంది. బాబా ఆ తర్వాత ఒక 2-3 నెలలు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. ఏకాంతంలో ఉండడానికి అన్ని పనులు వదిలేసి బాబా కాశ్మీర్కి వెళ్ళాడు. ఆ 3 నెలల్లో బాబా లోపల చాలా పరివర్తన అయింది. బాబాకు అనేక అనుభూతులు శివబాబా చెప్పించారు. బాబా ఎప్పుడైతే కాశ్మీర్కి వెళ్ళి వచ్చారో అప్పటి వరకు సింధ్ హైదరాబాద్లో అనేక గొడవలు ప్రారంభమైనాయి. ఏదైతే బాబా పవిత్రతా మార్గము చెప్పి వెళ్ళారో ఆ పవిత్రతా మార్గానికై అనేక గొడవలు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఆ సమయంలో విశేషంగా సాక్షాత్కారాల పాత్ర జరిగేది. ఎవరైతే సత్సంగానికి వచ్చారో వారికి స్వర్గం యొక్క అనుభూతి, శ్రీకృష్ణుని యొక్క అనుభూతి, దేవతా స్వరూపం యొక్క అనుభూతి, పరంధామం యొక్క ఆత్మిక స్వరూపం యొక్క అనుభూతి, ఈ విధంగా అనేక అనుభూతులు అయ్యేది. రాగానే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. బాబా ఈ విధంగా ఓం ధ్వని చేస్తుంటే ఆ విధంగా అందరూ కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయేవారన్నమాట. కొందరికి వారి ఇంట్లో ఉంటూ ఉండగానే వారికి సాక్షాత్కారం అయ్యేదన్నమాట. బ్రహ్మబాబాలో పరమాత్మ ప్రవేశించారు, నీవు ఇక్కడికి వెళ్ళు అని వారికి దృశ్యాల ద్వారా కనిపించేది, స్వప్నంలో కనిపించేది, సాక్షాత్కారాలు అయ్యేది. ఈ విధంగా చాలా విచిత్రమైనటువంటి అనుభూతులు అందరికీ అయ్యాయన్నమాట. ఈ విధంగా సాక్షాత్కారాల యొక్క పాత్ర విశేషంగా ఆ సమయంలో జరిగింది. ఆ సమయంలో బాబాకు కూడా అర్థం కావడానికి టైం పట్టిందన్నమాట. శివబాబా నాలో ప్రవేశించి ఈ మహావాక్యాలు చెప్తున్నాడనేది. 1939-40 టైంలో ఒక విశేషమైనటువంటి విచిత్ర సంఘటన జరిగింది. అది ఒక అద్భుత సంఘటన. అప్పటి వరకే సందేశం యొక్క పాట అయితే స్టార్ట్ అయింది. దాది గుల్జార్ దాది, శీలేంద్ర దాది, సంత్రి దాది, ఈ విధంగా అనేక దాదీలు సందేశం యొక్క పాత్రను అభినయిస్తున్నారు. కానీ ఆ సమయంలో డ్రామానుసారంగా ఒక 14 సంవత్సరాల కన్యకు కొన్ని విశేష మెసేజెస్ రావడం ప్రారంభమయ్యాయన్నమాట. శివబాబా అందరినీ కలవడానికి వస్తారు. బ్రహ్మబాబాతో పాటుగా, మమ్మతో పాటుగా అందరినీ కలవడానికి శివబాబా తనువులో వస్తాడు అని ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. పియు బాబా వచ్చి అందరినీ కలుస్తాడు అని మెసేజ్ వచ్చింది. ఏ విధంగా అవ్యక్త బాబా టైం ఫిక్స్ అయ్యి ఉండేదో డేట్స్, అదేవిధంగా ఆ సమయంలో పియు బాబా, పియు శివబాబా సమయం చెప్పేవారన్నమాట. అయితే ఏ విధంగా గుళ్యాదాదిలో బాబా ప్రవేశించి అందరికీ మెసేజ్ ఇచ్చేవారు, అదేవిధంగా ఆ సమయంలో కుమారి పుష్పలో బాబా ప్రవేశించేవాడు పియు బాబా అనేవారన్నమాట. ఆ పుష్ప కుమారిలో బాబా ప్రవేశించి బ్రహ్మబాబాకు, మమ్మకు అందరికీ విశేషమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చేవారు. బ్రహ్మబాబా, మమ్మ కూడా ముందు కూర్చునేవారు. ఇప్పుడు ఏ విధంగా మనము
శివబాబాను ఆహ్వానిస్తాము, అదేవిధంగా ఆ సమయంలో కూడా ఆహ్వానించేవారు. పియు బాబా, శివబాబా ఆ పుష్ప కన్య శరీరంలో ప్రవేశించి అందరికీ మురళి వినిపించేవారు. నార్మల్గా మురళిలో బాబా ఎప్పుడు మురళి నడిపించిన ధ్యానము, యోగము, ధారణ, సేవ ఈ నాలుగు సబ్జెక్టులు కవర్ అవుతాయి. కానీ బాబా ఎప్పుడైతే పియు బాబా పుష్పదాదిలో ప్రవేశించి మురళి వినిపించేవారో అప్పుడు విశేషంగా ధారణ విషయాలే బాబా చెప్పేవారు. ఎప్పుడైతే పియు బాబా యొక్క పాత్ర ప్రారంభమైందో అప్పుడు బ్రహ్మబాబాకు చాలా సంతోషం అనిపించేదన్నమాట. నేను ఏ పరమాత్మ కోసమైతే ఇన్ని రోజులు పూజ చేస్తూ వచ్చాను, అతడు డైరెక్ట్గా ఇప్పుడు వచ్చి నాకు కలుస్తున్నాడు అని, పరమాత్మ తండ్రితో నేను కలుస్తున్నానని బాబాకు చాలా నష ఉండేది. బాబా ఆ రోజు విశేషంగా పియు బాబా వచ్చే రోజు అన్ని తయారీలన్నీ కూడా బాబా ఉండి చేపించేవారన్నమాట. ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం పైన కూడా బాబా అటెన్షన్ ఇచ్చేవారు. బాబా ఈ విధంగా భక్తి మార్గంలో ఎప్పుడైతే గురువులు వస్తే వారికి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు, చాలా అరేంజ్మెంట్ చేసేవాడు. అదేవిధంగా బాబా పియు బాబా కోసం, శివ బాబా కోసము అన్ని తయారీలు బాబా తను ఉండి చేపించేవారన్నమాట సంతోషంగా. ఈ విధంగా విశేష పాత్ర పియు బాబా యొక్క పాత్ర ఆ సమయంలో కొన్ని రోజుల కోసము అప్పుడప్పుడు జరిగేదన్నమాట. బాబా ఆ సమయంలో విశేషంగా 36 ప్రకారాల భోజనాలు, దానిలో విశేషంగా ఫ్రూట్స్, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని అరేంజ్మెంట్ చేసేవారన్నమాట. బాబా అరేంజ్మెంట్స్ చాలా ప్రేమగా చేసేవారన్నమాట. ఈ పియు పాత్ర ఏదైతే విశేషంగా పుష్పదాదిలో శివబాబా ప్రవేశించి పియు పాత్ర ఏదైతే ఉందో అది ఎందుకు జరిగింది అంటే, విశేషంగా బ్రహ్మబాబాకు నామకరణం చేసే ఉద్దేశంతో ఇది జరిగిందన్నమాట. శివబాబా పియుదాదిలో ప్రవేశించి చెప్పాడనమాట, ఇప్పుడు ఏదైతే ముందు దాదా లేఖరాజు ఉన్నారో ఇతడు బ్రహ్మ అని, అంటే ఇతనికి బ్రహ్మాన్ని నామకరణం చేశాడనమాట. బ్రహ్మబాబాకు అనుభవం అవుతుంది, శివబాబా సాక్షాత్కారం కూడా చెప్పించాడు, నువ్వే బ్రహ్మవు, నువ్వే ఇప్పుడు స్వర్గస్థాపన చేయాలని. కానీ బాబా తన్ను తను చెప్పుకుంటే బాగుండదు కదా, అందుకని శివబాబా పుష్పదాదిలో ప్రవేశించి దాదా లేఖరాజుకు బ్రహ్మగా, ప్రజాపిత బ్రహ్మగా నామకరణం చేశారు. ఈ విధంగా విశేషంగా దాదా లేఖరాజును బాబా ప్రజాపిత బ్రహ్మగా నామకరణం చేయడానికి ఈ విశేషమైన పాత్రను ప్రారంభించారన్నమాట. ఈ విధంగా బాబాకు నామకరణమైంది బ్రహ్మ బాబాగా. అప్పటి వరకు అందరూ బాబా బాబా అనేవారు, కానీ ఎప్పుడైతే పీయూషు బాబా పుష్పదాదులు ప్రవేశించి ప్రజాపిత బ్రహ్మగా నామకరణం చేశారో అప్పటి నుంచి అందరూ బ్రహ్మబాబా అని పిలవడం ప్రారంభించారు. ఇది చాలా విశేషమైన పాత్ర హిస్టరీలో జరిగింది. అయితే బాబా చెప్తారు కదా ట్రాన్స్లో కూడా ధ్యానంలో కూడా మాయ ప్రవేశిస్తుందని, అదేవిధంగా ఆ పుష్ప సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సిస్టర్లో పియు బాబా ప్రవేశించి బ్రహ్మబాబాకు, మమ్మాకు, అందరి పెద్ద అక్కలకు డైరెక్షన్స్ ఇచ్చేవారు. అయితే ఆ పుష్ప సిస్టర్కు అహంకారం వచ్చేసిందనమాట, నాలో పియు బాబా వస్తాడు, నేను డైరెక్షన్స్ ఇస్తాను అందరికీ, అందరూ నేను చెప్పినట్టు వినాలి అని అహంకారం వచ్చిందనమాట. రామానుసారంగా మాయ ఆ సిస్టర్ను బయటకు తీసుకుని వెళ్ళింది. ఈ విధంగా యజ్ఞంలో అనేక రహస్యాలు జరిగాయి. ఇది షార్ట్ స్టోరీ అన్నమాట, దాదా లేఖరాజు పేరు ప్రజాపిత బ్రహ్మగా ఏ విధంగా మారిందనేది. ఓం శాంతి.